पीसीसी अध्यक्षुलु रेवंत रेड्डी व्याख्यलनु निरसिस्तू बीआरएस श्रेणिलो महबूब नगर लो निर्वहिंचिन आंदोलनलो मंत्री श्रीनिवास गौड् पाल्गोन्नारु। ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు। అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు। కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో రైతులు పూర్వ వైభవం తీసుకొచ్చామన్నారు। ఎంత కప్పిపుచ్చుకున్నా గానీ ఏదో సందర్భంలో ఆ విషయం అనేది కక్కుతారు। इला निजम विषयानी कक्की इनकी वाल गुरु कक्की व्यवसाय दंड इन पार्टी मारना बुद्धि मारतदा विधान मारतदा नर नर जीर्ण अणु अणु विषय तो उठी अक्स ईर्ष द्वेष प्राप्त पट अक्स प्राप्त రైతులు బాగుపడడం ఇష్టం లేదు। వాళ్ళకు మనుషులు బాగుపడడం ఇష్టం లేదు। 70 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఈ రెండు పార్టీలు కూడా రైతులకు చేసింది ఏం లేదు। పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో తెలంగాణ మాదిరిగా మాకు కరెంట్ ఇవ్వాలి, తెలంగాణ మాదిరిగా రైతులకు సహాయం చేయాలని పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు। ఛత్తీస్‌గఢ్ లో పంజాబ్ లో ఈ దేశంలో ఎక్కడ పోయినా కూడా రైతు అంటే తెలంగాణ మాదిరిగా ఉండాల, రైతు విధానం అంటే తెలంగాణ మాదిరిగా ఉండాలని చెప్పి ఇలా దేశం తెలంగాణ రాష్ట్రాన్ని ఆచరిస్తుంది। తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తది కావాలని ఆలోచన చేస్తుంది। వాళ్ళ ఉద్దేశం ఏందంటే తుగం మోసుకోండి, నాటేసుకోండి, ఎండగొట్టండి, ఎండిపోయిన తర్వాత కంకులు పట్టుకొచ్చి మాకు ఇయండి, దాన్న పట్టుకొని మేము తర్రా చేస్తాం।